సొసైటీలో కూడా లేకుంటున్నారు వాళ్ళు చేసిన చాక్లెట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు జీవన పెట్టేస్తారు. జీవనండి అసలు జీవన ఆశ్రయిస్తాను ఏంటంటే నిన్న ఆర్టీసీ బస్సు అదే పొద్దున్నే 1000 రూపాయలు జరిగింది. కృష్ణానదిలో చేపల్ని వెంటనే రద్దు చేయాలి. జీవో నెంబర్ 215 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 వెంటనే కృష్ణానదిలో చేప పిల్లలు 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 వెంటనే రద్దు చేయాలి. జీవో నెంబర్ 215 వెంటనే రద్దు చేయాలి. జీవో నెంబర్ 215 వెంటనే రద్దు చేయాలి. జీవో నెంబర్ 215 వెంటనే కృష్ణానదిలో చేప పిల్లలు వెంటనే కృష్ణానదిలో చేప పిల్లలు వెంటనే రద్దు చేయాలి. జీవో నెంబర్ 215 వెంటనే కృష్ణానదికి ఆ పక్కన ఒక న్యాయం, ఈ పక్కన ఒక న్యాయం వెంటనే దేవుణ్ణి ఓపెన్ చేయాలి. కృష్ణానదిలో వెంటనే పాలనపాలెం వెంకటపాలెం లింగపాలెం రేవులు కొన్ని 1000 రూపాయలు ఇసుక సప్లై అవుతుంది. పద్దెనిమిదో తారీఖున దీన్ని ఇచ్చారు. దాన్ని రద్దు చేయమని రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు, పల్లెకారులు, కొల్లు రవీంద్ర గారు, చంద్రబాబు నాయుడు గారు, పెద్దలంతా కూడా మేము బందర్లో ఒక ధర్నా పెట్టి మన మత్స్యకారుల సోదరుని జీవోని కూడా తగలబెట్టారు. ఇవాళ 2022 ఏప్రిల్లో ఉన్నాం. ఇంతవరకు కూడా దీన్ని రద్దు చేయకుండా ఎవరైతే మత్స్యకారులు, పల్లెకారులు బతికే చెరువులను కూడా డబ్బులు ఉన్న వాళ్ళకి ఆప్షన్ పెట్టి వాళ్ళకు అప్పచెప్పేస్తా ఉన్నారు. దానివల్ల పల్లెకారులు, మత్స్యకారుల జీవితాలన్నీ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఈ పెద్ద అయిన వయసు 60 13 మంది ముఖ్యమంత్రులను చూశాడు. ఇంత దిక్కుమాలిన ప్రభుత్వాన్ని ఇంతవరకు వీళ్ళు చూడాల. ఎందుకంటే పాప ఇక్కడ పెరి ఇబ్రహీంపట్నం సూనారాయణ ఇంటికి 2 కిలోలు ద్రవం పంపిస్తున్నారు. అంటే ఒక ఇంట్లో 2 కిలోల ద్రవం ఉన్నాయంటే జీవితాలు కూడా ద్రవం తప్పకుండా తప్పకపోతే పాలించే పరిస్థితి. ఆ విధంగా ద్రవం పడుతున్నాయి. ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం, ఇంత చేతకాని ప్రభుత్వం, ఇంత అసమర్థ ప్రభుత్వం, ఇంత దౌర్భాగ్య ప్రభుత్వం, ఇంత పరిపాలనా వైఫల్యం ఈ పెద్ద 13 మంది ముఖ్యమంత్రులు చూశాడు. ఇంత దిక్కుమాలి ప్రభుత్వాన్ని కూడా చూడలేదు. కనీసం ఒక టీ తాకుండా, కాఫీ తాకుండా, కనీసం ఒక ఇడ్లీ ముక్క తినకుండా వీళ్ళందరూ కూడా మా కష్టాన్ని చేప పిల్ల వేయకపోవడం వల్ల మేము పడే బాధలు రాష్ట్రానికి చెప్పండి, ముఖ్యమంత్రికి చెప్పండి, మత్స్యశాఖ కమిషనర్ చెప్పండి, మత్స్యశాఖ మంత్రికి చెప్పండి. మా ఆడపోతులు పడే బాధలు, మా పిల్లలు పడే బాధలు, మేము పడే అవమానాలు ఇవన్నీ కూడా తెలియచెప్పమని మా సోదరులంతా కూడా ఈ కార్యక్రమానికి ఈరోజు కూర్చున్నాం. ముఖ్యమంత్రి గారు తల్లిదండ్రులు మీరు అభ్యంతర పనిలో కూర్చొని అమరావతిని చంపేశారు. ఈ అమరావతి ఇక్కడ ఉన్నప్పుడు పెద్దయినా నువ్వు ఇంటి ముందు నల్ల మంచంలో పడుతుంటే ఎంత లైట్ కనపడేది? బాగుండే సార్, బాగుండే లైకాన్ని పెట్టి యువతల మన ఎక్కడ పడ్డాన్ని పెట్టి అసలు చాలా బాగుండేది. అసలు ఎన్ని ఆపరాట కారణం ఏంటి? రాజశేఖర్ చేసిన గారు పని చంద్రబాబు చేశాడు, చంద్రబాబు చేసిన రాజశేఖర్ చేశాడు. నువ్వు ఎందుకు జాబ్ చేయాల్సి వచ్చింది? రాజ్యాంగం నీతి కాదు కదా, అంత కట్టుబడి పని చేయాలి కదా.